హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ, పాలక్ పన్నీర్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా. ముందుగా 250 గ్రాములు పాలకూరను నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను. పన్నీర్ని కూడా 250 గ్రాములే తీసుకున్నానండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇక అల్లము ఒక 10 ముక్కలు, వెల్లుల్లి ఒక 5, పచ్చిమిర్చి 4, 2 ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పోపు గింజలు, తిలకర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, రుచికి తరపడ సాల్ట్, 1 టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూను కారము. ఇక ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. మనం పాలకూరను ఎక్కువ ఉడికించకూడదు, ఒక చిన్న బబుల్స్ వచ్చేలాగా వచ్చాక అప్పుడు ఒక్క చిట్టిగడు ఉప్పేసి పాలకూరని ఇందులో వేయాలి. ఉప్పేయడం వల్ల పాలకూర కలర్ చేంజ్ కాదు. ఇలా చేయడం వల్ల ఏమన్నా సూక్ష్మ క్రిములుంటే చనిపోతాయి, దానికి తోడుగా పాలకూర చాలా రుచిగా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది. ఎక్కువ ఉడికించొద్దండి, ఇలా వాటర్లో వేసేసి 2 మినిట్స్ తర్వాత తీసేయడమే. ఇలా తీసేయడం వల్ల పాలకూర బాగా అవుతుంది. తయారైంది చూసారా? ఇది తీసుకొని చల్లారబెట్టుకొని రెడీ చేసుకోవాలి. మీకు ఒక మంచి టిప్స్ చెప్తానండి. ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకొని పాలకూర పెట్టుకున్నాం కదా, ఈ వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని 1 టీ స్పూను సోడా వేసుకొని బాగా నీట్గా కలపెట్టుకొని, ఇది మనము షింక్లో ఎక్కడైతే గిన్నెలు కడుగుతామో అక్కడ ఈ వాటర్ని పోయడం వల్ల సూక్ష్మ క్రిములు ఏమన్నా మన షింక్ పైప్లో ఉంటే అవి చనిపోతాయి. తర్వాత సూక్ష్మ క్రిములు మనకి కిచెన్లో రాకుండా ఉంటాయి, చిన్న చిన్న బుద్ధింకలు కానీ, పురుగులు కానీ. ఆ తర్వాత అక్కడ పైప్లో అంటుకొని ఉన్న డస్ట్ కూడా క్లియర్ అవుతుందండి. నేను ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు నేను ఇలా చేస్తాను. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా కట్టిన హౌసెస్కి ఎక్కువగా పురుగులు అవి రావడము గ్రౌండ్ ఫ్లోర్, మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాంటి సమస్యలు చేరకుండా ఉంటాయండి. అప్పుడప్పుడు ఈ వాటర్ని ఇలా యూస్ చేసినట్లు ఉంటుంది, ఇలా మన షింక్ను క్లీన్ చేసుకున్నట్లు ఉంటుంది. మీకు నచ్చితే ఈ టిప్ పాటించండి. ఇక నెక్స్ట్ పాలకూర చల్లారిందో లేదో చూసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఈ 3 వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాను. ఇక ఒక పెనం పెట్టుకొని అందులో 1 టీ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు గింజలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. కరివేపాకు తీసుకుంటున్నాను 1 రెబ్బ. కరివేపాకు కూడా ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక 1 టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూను కారము, 1 టీ స్పూను గరం మసాలా. గరం మసాలే వేసుకోవాలండి. ఈ 3 వేసి కలపెట్టుకోవాలండి. ధనియాల పొడి మాత్రం వేసుకోకూడదు, అది పక్కన అట్టి పెట్టుకోవాలి, తర్వాత వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్నాక మంచి కలరు, కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయ్యాక అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ మిగతా దాన్ని కూడా ఇందులో వేసుకొని మనకి ఈ వాటర్ సరిపోతాయండి ఇక వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటేనే కరెక్ట్ గా పడుతుంది సాల్ట్ కలబెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషం ఉడికించుకోవాలండి అంతే ఎక్కువ అవసరం లేదు 5 నిమిషం అయిపోయింది బాగా ఉడికింది కొంచెం నీట్ గా కలబెట్టుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి పనీర్ ముక్కలకి ఉప్పు కారం అంత గ్రేవీ పడుతుంది మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి 10 నిమిషాలు అయిపోయింది బాగా ఉడికిపోయింది ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి కరెక్ట్ గా పనీర్ ముక్కలకి ఉప్పు కారం అంత పడతే సరిపోతుంది ఇక నీట్ గా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఇది కాస్త చల్లబడితే చిక్కబడుతుంది గనక ఈ మాత్రంలోనే సరిపోతుంది ఇక నేను ధనియాల పొడి ఫినిషింగ్ టచ్ కొంచెం 1 టీ స్పూన్ వేసుకున్నాను కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి కొంచెం అలా కలబెట్టుకోవాలి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి चपाती तोटी नेनु सर्व चेसुकोवडं कोसम चपाती पिंडी आल्रेडीगा पीसुकेसुकोनी नीटगा नानबेट्टेसुकुन्नानंडि ओक हाफ एन अवर अयिपोयिंदि मुंदुगा प्रिपेर चेसुकुन्नानु चपाती चेसुकुंदामु चपातीलु मेत्तगा नीटगा चाला बागा वस्तायंडि चपाती पिंडिनि एप्पुडैना उप्पु वेसि कलपकूडदंडि उप्पु आयिल् वेसि कलपकूडदु ओट्टि नीळ्ळतोने वेसुकोनि इला फोल्ड् चेसुकुनेटप्पुडु लैट्गा कोंचेम आयिल् अंटिंचुकोनि ఇలా చపాతీలు చేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీస్ లో లాట్ ఆఫ్ salt కన్జ్యూమ్ చేస్తున్నాము చపాతీలో కూడా చాలా వరకు అందరూ salt వేసే చేస్తారండి నేనైతే salt వేను ఓన్లీ వాటర్ తోనే పిండి పిసికేస్తాను మెత్తగా స్టఫ్ ను పిసుకుతాను ఆ తర్వాత హాఫ్ an hour లేదా 1 hour నానబెడతానండి అలా నానబెట్టడం వల్ల బాగుంటుంది నేనైతే ఆశీర్వాద్ ఆటా ప్రిఫర్ చేస్తాను లేదా అప్పుడప్పుడు గోధుమల్ని కూడా పట్టిచ్చి చేస్తానండి చాలా బాగుంటుంది చూసారా చాలా నీట్ గా ఫ్లఫీ గా పొంగుతాయి ఒక్క చపాతీ తిన్నా చాలు పెద్దవే చేసుకొని ఇలా చేసుకుంటే చాలు ఆయిల్ అలా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా పిండి పిసికే దాంట్లో ఆయిల్ మళ్ళీ చేసే దాంట్లో ఆయిల్ వేయడం తగ్గించుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది చూసారా చాలా నీట్ గా పొంగింది ఇక చపాతీలు రెడీ అయిపోయాయి ఇక సర్వ్ చేసుకుందాము పాలక్ పనీర్ విత్ చపాతీస్ చాలా బాగుంటాయండి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు గార్నిష్ చేసుకోవడానికి వేసుకోవచ్చుండి ఇదొట్టి ఆప్షనలే నా దగ్గర పాల మీగడ ఉంటే అది జస్ట్ కొంచెం అలా మిక్సీ కేసాను ఒక్క తిప్పు తిప్పితే క్రీమ్ లాగా తయారవుతుంది ఎక్కువ సేపు తిప్పితే వెన్న వస్తుందండి కొంచెం కేర్ఫుల్ గా చేసుకుందాం ఓకేనా చాలా హెల్తీ రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పనీర్ నా స్టైల్లో చేశాను మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీ యూస్ చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చపాతీలు కూడా లేయర్స్ లేయర్స్ వస్తాయండి చాలా మెత్తగా ఉంటాయి ఎంత సేపైనా ఇవి మెత్తగానే ఉంటాయండి ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ వరకు కూడా ఉంటాయి అంటే నేను చెప్పడం రేపు మార్నింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట అలా లేయర్స్ లేయర్స్ వస్తాయి మీరు ఈసారి ఇలా ట్రై చేయండి చపాతీ చాలా బాగుంటుంది మరి పాలక్ పనీర్ టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎలా వస్తుందో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని మీకు మంచి టిప్ కూడా చెప్పాలండి ఇంకో టిప్ పనీర్ ఎవరకైనా గట్టిగా వస్తున్నా పనీర్ ఎవరకైనా సరిగా రాకపోయినా
ఫ్రెష్ ఫుల్ క్రీమ్ ఉన్న పాలం తీసుకోండి. అలా తీసుకొని చేసుకోవడం వల్ల పనీరు చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, తర్వాత మంచిగా వస్తుంది సాఫ్టీగా. పాలల్లో నిమ్మరసం వేసే ముందు వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. ఆ తర్వాత 2 మినిట్స్ తర్వాత కొంచెం వెచ్చచేస్తే పనీర్ సూపర్గా వస్తుంది. పల్చటి క్లాత్ సహాయంతో మీరు పనీర్ తయారు చేసుకున్నారంటే చాలా సాఫ్టీగా మెత్తగా వస్తుందండి. హోమ్ మేడ్ పనీరు చాలా మంచిది కదండి మనకి. ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఇక ఇలా తయారు చేసుకొని హెల్దీ హెల్దీగా మంచి ఫుడ్ తినేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు సెలవండి. బాయ్, టేక్ కేర్.